हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मी चैनल। मन को बॉर्डर सेक्यूरिटी फोर्स बीएसएफ 1072 हेड कांस्टेबल पोस्ट भर्ती चेयर नोटिफिकेशन रिलीज जरिए दाख संबंधी पूर्ति डीटेल्स चूदा। लेट्स गेट स्टार्टेड। टापिक मुझे प्लीज सब्सक्राइब माय चैनल, प्लीज शेयर एवरीवन and please hit like button encourage my channel। దీనిలో మనకి అరౌండ్ 1072 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది। దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం। అండ్ దిస్ ఇస్ అవర్ అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్। ఇది ఈ నెల 15వ తారీఖు రోజు అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది నోటీస్ అనేది। సో దీని బేస్ చేసుకొని ఒక రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేస్తున్నారు। ఒక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ లో అయితే ఛాన్స్ లేదు। అదే విధంగా ఒక అప్లికేషన్స్ అనేవి మే 14వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు దాకా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా ఈ యొక్క పే స్కేల్ కనుక గమనించినట్లయితే ఆర్ఓ అండ్ ఆర్ఎం కేటగిరీలో ఈ యొక్క పోస్టులను కూడా లెవెల్ 4 కేటగిరీ అయితే వీళ్ళ యొక్క బేసిక్ పే వచ్చేసి 25,500 నుంచి 81,100 దాకా ఇవ్వడం జరిగింది। అండ్ ఎక్స్ట్రా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకు దాదాపుగా 35,000 నుంచి 40,000 దాకా వీళ్ళ యొక్క ఫస్ట్ మంత్ శాలరీ ఉండడం జరుగుతుంది। దీంట్లో మేజర్గా మనకు టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, ఏహెచ్ఆర్ఏ, అదేవిధంగా యూనిఫామ్ ఫ్రీ అకామిడేషన్ ఆర్ హెచ్ఆర్ఏ కేటగిరీ, అదేవిధంగా టీఏ ఇస్తుంది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అండ్ ఫ్రీ లీవ్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా వేకెన్సీస్ కనుక గమనించినట్లయితే 75% కోటా అగెన్స్ట్ డైరెక్ట్ ఎంట్రీ, అదేవిధంగా 25% కోటా అగెన్స్ట్ డిపార్ట్మెంటల్ కేటగిరీలో పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు। అంటే 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా 25% అనేది డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది। అండ్ ఓవరాల్గా హెచ్సిఆర్ఓ కేటగిరీలో మనకు 300 పోస్టులు, అదేవిధంగా హెచ్సిఆర్ఎం కేటగిరీలో 772 పోస్టులు, ఓవరాల్గా మనకు 1072 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది। అండ్ ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసే అధికారం ఈ యొక్క బీఎస్ఎఫ్ డిపార్ట్మెంట్కి ఉందని మనకి ఇక్కడ క్లియర్గా పాయింట్ నెంబర్ 1లో ప్రొవైడ్ చేయడం జరిగింది। అండ్ ఓవరాల్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్ని కూడా 3 స్టేజెస్లో కండక్ట్ చేస్తున్నారు। స్టేజ్ 1లో రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। జూలై 28వ తారీఖు రోజు ఓఎంఆర్ బేస్ పైన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు। ఈ యొక్క ఎగ్జామ్లో ఇచ్చినటువంటి మార్క్స్ని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది। రిక్వైర్డ్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులను బేస్ చేసుకొని క్యాండిడేట్స్ని పికప్ చేసుకున్న తర్వాత ఆ క్యాండిడేట్స్కి సెకండ్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారు। సెకండ్ స్టేజ్లో మనకు పిఎస్టీ, పీఈటీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అక్టోబర్ 9వ తారీఖు రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది। సో ఈ యొక్క పిఎస్టీ కానీ పీఈటీ కానీ ఈ యొక్క దీంట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు। ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్లో మనకు డిస్క్రిప్టివ్లో ఉండడం జరుగుతుంది। నవంబర్ 24th రోజు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు। సో మీరు హెచ్సిఆర్ఓ కేటగిరీ వాళ్ళు కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు డిక్టేషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। అంటే వాళ్ళు మనకు మ్యాటర్ అనేది చెప్తారు, ఆ మ్యాటర్ని మీరు రాయాల్సి ఉంటుంది। ఒక్కొక్క లెటర్ మిస్టేక్ అయితే ఇంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కట్టింగ్, అదేవిధంగా ఒక పదం కనుక మిస్టేక్ అయినట్లయితే ఎంత మార్క్స్ అనేవి కట్ చేస్తారో అలాంటివన్నీ కూడా ఈ యొక్క డిక్టేషన్లో ఉంటాయి। ఒకవేళ మీరు కనుక హెచ్సిఆర్ఎం కేటగిరీలో కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే డిస్క్రిప్టివ్ టెస్ట్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది। ఆ యొక్క డిస్క్రిప్టివ్ టెస్ట్ సంబంధించి సిలబస్ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అప్లోడ్ చేశాను కాబట్టి ఎండ్ వరకు చూడండి। అండ్ మీ యొక్క ఫైనల్ థర్డ్ ఫేజ్ అయినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జనవరి 30వ తారీఖు రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది। తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు, తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అండ్ ఇక ఫైనల్ రిజల్ట్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓ కేటగిరీలో స్క్రిప్టివ్లో వచ్చినటువంటి మార్క్స్ 100 మార్క్స్కి, అదేవిధంగా డిక్టేషన్లో వచ్చినటువంటి మార్క్స్ 100 మార్క్స్కి, 200 మార్క్స్కి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది। దాన్ని బేస్ చేసుకొని మెరిట్ తీసి ఆ తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇస్తున్నారు। అదేవిధంగా రేడియో మెకానిక్ కేటగిరీలో కనుక గమనించినట్లయితే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది 200 మార్క్స్కి ఉంటుంది। 200లో మెరిట్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి పోస్టింగ్ అనేది ఇస్తారు। అండ్ మెరిట్ బేస్ పైన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఉండడం జరుగుతుంది। అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక గమనించినట్లయితే 10+ ఐటీఐ చేసిన వాళ్ళు అర్హులు। ఐటీఐలో మనకు టెలివిజన్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్ జనరల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్। సో 10+ ఐటీఐలో రిక్వైర్డ్ కేటగిరీలో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి డేటాలో చేసిన వాళ్ళ అర్హులు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళ అర్హులు విత్ 60% మార్క్స్ అయితే ఉంటే సరిపోతుంది। అంటే ఎంపీసీలో 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు అర్హులు। సేమ్ కేటగిరీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది। హెచ్సి రేడియో మెకానిక్ కూడా రేడియో అండ్ టెలివిజన్ ఆర్ జనరల్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అండ్ డేటా ప్రిపరేషన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, కంప్యూటర్ హార్డ్వేర్ ఆర్ నెట్వర్క్ టెక్నీషియన్ ఆర్ మెకట్రానిక్స్ ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి 10+ ఐటీఐ చేసిన వాళ్ళ అర్హులు। లేదా ఇంటర్మీడియట్లో ఎంపీసీలో 60% మార్క్స్ తోటి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు। అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక గమనించినట్లయితే యాజ్ పర్ ద డేట్ ఆన్ 12/6/2019 కల్లా మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 25 years క్రాస్ అవ్వకూడదు। జనరల్ కేటగిరీలో అంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అండ్ ఓబీసీ కేటగిరీలో మనకు 28 years దాకా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 30 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఏజ్ రిలాక్సేషన్ కనుక గమనించినట్లయితే డిపార్ట్మెంట్ కేటగిరీ వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్స్ అయితే వర్తించడం జరుగుతుంది. సో మనకు డిపార్ట్మెంటల్ అవసరం లేదు. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ కనుక గమనించినట్లయితే మీకు ఆర్ఓ అండ్ ఆర్ఎం కూడా మేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 168 centimeters, చెస్ట్ వచ్చేసి 80 centimeters, ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ అంటే బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 85 centimeters, బ్రీత్ రిలీజ్ చేసిన తర్వాత 80 centimeters ఉండాలి. అదేవిధంగా వెయిట్ వచ్చేసి కరస్పాండింగ్ టు హైట్ అండ్ ఏజ్ బేస్ చేసుకొని హైట్ని బేస్ చేసుకొని ఒక స్టాండర్డ్ మనకు చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్లో ఉన్నటువంటి వెయిట్ని మీరు కన్సిడర్ చేస్తే సరిపోతుంది. మినిమం ఆ యొక్క వెయిట్ అనేది మీ బాడీలో ఉండాలి. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 168 centimeters మనకు 25 years క్యాండిడేట్ మేల్ క్యాండిడేట్ ఎంత వెయిట్ ఉంటాడో ఆ స్టాండర్డ్స్కి మీరు రీచ్ అవ్వాలి. అంతకంటే మీరు కనుక సన్నగా ఉన్నా బక్కగా ఉన్నా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీలో గమనించినట్లయితే హైట్ వచ్చేసి 157 centimeters అండ్ చెస్ట్ నాట్ అప్లికబుల్. వెయిట్ వచ్చేసి కరస్పాండింగ్ టు హైట్ అండ్ ఏజ్. సో ఫీమేల్ చార్ట్ అనేది ఉంటుంది ఏజ్ని బేస్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి వెయిట్ కనుక మీరు రీచ్ అయినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ అండ్ లేహ్ అండ్ లడాక్ రీజియన్ యాజ్ వెల్ యాజ్ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో కనుక మీరు ఉన్నట్లయితే మీ యొక్క హైట్ వచ్చేసి 165 centimeters ఫర్ ద మేల్, ఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఆదివాసీ, అదేవిధంగా ట్రైబల్స్ మనకు 162.5 centimeters దాకా పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కనుక గమనించినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. వితౌట్ స్పెట్స్ తోటి 6/6 కానీ 6/9 కానీ ఉంటేనే మిమ్మల్ని అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కలర్ విజన్ టెస్ట్ అనేది చేశారు. హై గ్రేడ్ కలర్ విజన్ టెస్ట్, మామూలు మనం చూసేటటువంటి కలర్ విజన్ కాదు, వీళ్ళు డిజిటల్ కలర్ విజన్ టెస్ట్ అనేది చేశారు. దాంట్లో కనుక ఫెయిల్ అయినట్లయితే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాకింగ్ నీస్ కానీ, ఫ్లాట్ ఫీట్ కానీ, వ్యారికోస్ వెయిన్ కానీ అండ్ స్క్వింట్ ఇన్ ఐస్ అండ్ దే షుడ్ పాసెస్ CP3/ICR అట్ బేస్ పైన చేయడం జరుగుతుంది. ఇక్కడ నాకింగ్ నీస్ కానీ ఫ్లాట్ ఫీట్ కానీ ఉన్నట్లయితే మిమ్మల్ని తీసుకోవడం జరగదు. అదేవిధంగా ఇక్కడ ఫిజికల్గా ఫిట్ ఉండాలి, అదేవిధంగా బాడీ కూడా హెల్తీగా ఉండాలి అండ్ మెంటల్గా పర్ఫెక్ట్గా ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. వీటిలో ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసే ముందు 1-2 సార్లు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో క్లియర్గా డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యొక్క డేటాని మీరు చెక్ చేయొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే తెలంగాణలో ఇంకా ఈడబ్ల్యూఎస్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక గమనించినట్లయితే ఫస్ట్ స్టేజ్ సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ మనకు 200 marks ఉంటుంది. 100 questions ఇస్తారు. దాంట్లో మనకు ఫిజిక్స్ 40 questions 80 marks, మ్యాథమెటిక్స్ 20 questions 40 marks, కెమిస్ట్రీ 20 questions 40 marks, ఇంగ్లీష్ అండ్ జీకే జనరల్ నాలెడ్జ్ బేస్ పైన 20 questions 40 marks ఇవ్వడం జరుగుతుంది. వీటిలో వచ్చినటువంటి మార్క్స్ని మెరిట్ బేస్ పైన షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు నెగిటివ్ కూడా ఉండడం జరిగింది. అయితే 0.5 అంటే 1/4 అయితే నెగిటివ్ అయితే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ 2 marks కాబట్టి నెగిటివ్ 1/4 అంటే 0.5 రావడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది OMR బేస్ పైన ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి కంప్యూటర్ రాని వాళ్ళు ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు బబ్లింగ్ పర్ఫెక్ట్గా చేయడం వస్తే చాలు. ఆల్రెడీ మన ఛానల్లో బబ్లింగ్ సంబంధించి TSPSC బేస్ పైన ఒక వీడియో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఒకసారి ఆ డేటా చూడండి. అండ్ డైరెక్ట్ ఎంట్రీ బేస్ పైన జనరల్ అండ్ OBC కేటగిరీ వాళ్ళకి 38%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మాత్రం 33% మినిమం మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి సెకండ్ స్టేజ్కి ఒక పోస్ట్కి 20 మందిని మాత్రమే పిలవడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఫేజ్లో మనకు PST యాజ్ వెల్ యాజ్ PET అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ వీళ్ళు కొన్ని టెస్టులు అయితే కండక్ట్ చేస్తారు. ఈ టెస్టులను బేస్ చేసుకొని మీ యొక్క ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందా కాలేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ రిక్వైర్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ నాన్ క్రిమిలియర్ ఆర్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా సబ్మిట్ చేసి అండ్ పీఈటీ ఈవెంట్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు థర్డ్ స్టేజ్లో హెడ్ కానిస్టేబుల్ RO కనుక తీసుకున్నట్లయితే మీకు డిస్క్రిప్టివ్ పేపర్లో మ్యాక్సిమం 150 marks బేస్ పైన మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పైన యాజ్ వెల్ యాజ్ లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ పైన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ డిక్టేషన్ అనేది 100 words ఉండేటటువంటి ఒక పేజ్ అనేది మీకు డిక్టేట్ చేస్తారు. ఆ మ్యాటర్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక దాంట్లో ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దాంట్లో మనకు జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. జనరల్ అండ్ OBC కేటగిరీ వాళ్ళకి 38% క్వాలిఫై కావాలి. अदे विधि एससी एसटी कैंडिडेट्स की 33% क्वालिफाई सरपोदी अंत 50 मार्क्स मैं 100 मार्क्स लెక్క कंसीडर चेयली लेटर गनक मिस्टेक 2.5 मार्क्स कटेवे पदा मोता मिस्टेक 5 मार्क्स अने कट जरूर। सो चाला केरफुल चाला हार्ड एग्जाम कंडक्ट जरूर डिक्टेशन अने काबट्टे मीकु इंग्लीश लो बागा टच अयिते उंडाली। अंड नेक्स्ट आरएम कैटगरी वाळ्ळकि 200 मार्क्स की एग्जाम कंडक्ट चेयडम जरूर 3 अवर्स इदी कूडा ऑब्जेक्टिव टाइप लोने उंटुंदी। अयिते ओक एग्जाम लो मनकु मिनिमम ओसी अंड ओबीसी कैटगरी वाळ्ळकि 38%, एससी एसटी कैटगरी वाळ्ळकि 33% मार्क्स रावाली। अंड फाइनल गा मेडिकल टेस्ट नि कंडक्ट चेशारु। मेडिकल टेस्ट संबंधिंची वीळ्ळु इक्कड प्रोसीजर अयिते प्रोवैड चेयडम जरिगिंदी। सो मेडिकल टेस्ट वच्चिनप्पुडु नेनु क्लियर गा वारि योक्क डीटेल्स अंता कूडा प्रोवैड चेशानु। अंड अप्लिकेशन फी गनक गमनिंचिनट्लयिते एससी एसटी कैटगरी वाली एज वेल एज फीमेल कैटगरी वाली एला फी लेदु, बट ओसी एंड ओबीसी कैटगरी वाली मात्रम 100 रूपीस पेमेंट చేయాల్సి ఉంటుంది। इंटरनेट बैंकिंग यानी क्रेडिट और डेबिट कार्ड द्वारा यानी एंड भीम पे द्वारा यानी। एंड एग्जामिनेशन संबंधी मन యొక్క తెలంగాణ एंड आंध्र प्रदेश एग्जाम सेंटर्स लेवु। एग्जाम सेंटर्स मात्रम श्रीनगर, जम्मू एंड काश्मीर एंड जलंधर, राजस्थान లోని जोधपुर एंड गुजरात, राजस्थान एंड साउथ बंगाल एंड कोलकाता एंड बंगाल सिलीगुड़ी एंड गुवाहाटी, अरुणाचल प्रदेश, छत्तीसगढ़, न्यू दिल्ली, बेंगलुरु, इंदौर, झारखंड, यूपी, हरियाणा एंड लखनऊ। इक्कड़ इच्चिनटुवंटि ओक 18 एग्जाम सेंटर्स लो మీరు ఏదో ఒక ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు పికప్ చేసుకోవాల్సి ఉంటుంది। అండ్ ఎగ్జామ్ సెంటర్స్ మన దగ్గర లేవు కాబట్టి మనం బెంగళూరులో ట్రై చేయొచ్చు। అండ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఈవెంట్ కంటెంట్ అయ్యేటప్పుడు అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యేటప్పుడు మాత్రం తీసుకెళ్ళాల్సి ఉంటుంది। అండ్ మీరు కనుక ఒకవేళ గవర్నమెంట్ సెక్టార్లో కానీ సెమీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది। అండ్ సక్సెస్ఫుల్ అయినటువంటి క్యాండిడేట్స్కి వాళ్ళకి యొక్క నెక్స్ట్ డే సంబంధించినటువంటి డీటెయిల్స్ తోటి వాళ్ళకి ఈమెయిల్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఇంటిమేషన్స్ అయితే రావడం జరుగుతుంది। ఒకవేళ మీకు కనుక ఇంటిమేషన్స్ రాకుండా మాత్రం మిమ్మల్ని సెకండ్ స్టేజ్ సెలెక్ట్ చేయనట్టే। అండ్ మనకి ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది। ఈ యొక్క డాక్యుమెంట్స్ని మీరు యూటిలైజ్ చేసుకొని ఈడబ్ల్యూఏ సంబంధించి కానీ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో ఈ విధంగా మనకైతే ప్రెస్ నోట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది। అండ్ మే 14వ తారీఖు నుంచి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది। సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో। మనకైతే BSF నుంచి 1072 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది। సో ఇంకా మనకు అప్లై చేసుకోవడానికి దాదాపుగా 1 మంత్ టైం ఉంది కాబట్టి 1-2 సార్లు ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మొత్తం కూడా చెక్ చేసి మీ యొక్క హైట్ ఒకటి, అదేవిధంగా మీ యొక్క హైట్ని మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్నట్లయితే మీరు ఈ యొక్క పోస్ట్ కనుక అప్లై చేసినట్లయితే మనకు 70% జాబ్ అనేది వచ్చే ఛాన్స్। సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో। అండ్ ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అందరికీ కూడా ఇంటిమేట్ చేయండి। సో కేవలం ఇంటర్ పైన మాత్రమే అండ్ 10+ ITI బేస్ పైన ఈ యొక్క పోస్టులన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసుకోవచ్చు। సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో। నెక్స్ట్ వీడియో మరికొన్ని డేట్తో కలుద్దాం। అప్పుడు షేర్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్। అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।